हाई फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. वेलकम टू एस एल एन एस टेल. वेरी गुड मॉर्निंग फ्रेंड्स. ఈరోజు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనము రూల్ ఆఫ్ బహమనీస్ స్టార్ట్ చేసుకున్నాం. నిన్నటి క్లాస్లో మనము ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాము, రైట్? ఇప్పుడు మనము మన క్లాస్లో నిన్న మనం ఎక్కడ ఆపినామో అక్కడ నుంచి మనము క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే, మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, చూడండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మన సుల్తాన్స్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అని నిన్న కొంచెం చూసుకున్నాం, తెలుసుకున్న విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు ఇంకా తెలియని విషయాలు తెలుసుకుందాం. అట్లా మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, చూడండి, ద రెసిటేషన్ ఆఫ్ ఖురాన్ వాస్ డన్ ఇన్ ఎలాబరేట్ వే. ద రీడింగ్ ఆఫ్ హాదీస్ వాస్ ఆల్సో ఇంపార్టెంట్, రైట్? ఈ ఖురాన్కి ఖురాన్ చదవడం అనేది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నిన్న మనం తెలుసుకున్నాము ప్రతి ముస్లిము ఎట్లా నమాజ్ చేయాలి, ప్రతి ముస్లిము ఎట్లా ఇస్లాం ఎట్లా ఫాలో అవ్వాలి, ఎట్లా ఫాస్టింగ్ చేయాలి. ఓకే, ప్రాఫెట్ మొహమ్మద్ని ఎట్లా ఆరాధించాలి, సుల్తాన్ ఆదేశాలను ఎట్లా అనుసరించాలి, ఎట్లా ఆచరించాలి అనే విషయాలన్నీ మనం నిన్న తెలుసుకున్నాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇన్ ఏడీ 1472 మొహమ్మద్ గవాన్ బిల్ట్ ఏ గ్రేట్ కాలేజ్ అట్ బిదర్. దిస్ వాస్ ఏ గ్రేట్ సెంటర్ ఆఫ్ ఇస్లామిక్ సెంటర్ ఇన్ ద డెక్కన్. మన ప్రైమ్ మినిస్టర్ గవాన్ మన బిదర్లో ఒక పెద్ద కాలేజ్ కట్టిండు. అదే రాను రాను ఎట్లా డెవలప్ అయిందంటే, అదే ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఇన్ ది డెక్కన్, గ్రేట్ సెంటర్ ఆఫ్ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఇన్ ది సెంటర్ ఇన్ ది డెక్కన్గా అది డెవలప్ అయింది. నెక్స్ట్ చూడండి, జలాలుద్దీన్ దవానీ అండ్ సద్రాదీన్ రవసి విజిటెడ్ దిస్ సెంటర్. ఓకే, వీళ్ళందరూ చాలా స్కాలర్స్ అనమాట. నెక్స్ట్, గవాన్ హ్యాడ్ డెవలప్డ్ ది మదర్సా లైబ్రరీ ఇన్ ఏ గ్రేట్ వే. క్యాలిగ్రఫీ డెవలప్డ్ ఇంటు ఏ ప్రామినెంట్ ఆర్ట్. మన గవాన్ లైబ్రరీ, మదర్సా లైబ్రరీని కూడా డెవలప్ చేసిండు. క్యాలిగ్రఫీ డెవలప్డ్ ఇన్ ఏ ప్రామినెంట్ ఆర్ట్. క్యాలిగ్రఫీ అంటే ఏంటిది? రైటింగ్. ఓకే, రైటింగ్ కూడా సిస్టమాటిక్గా ఉండాలి, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలని ఈ క్యాలిగ్రఫీ రైటింగ్ కూడా వీరి హయాంలో డెవలప్మెంట్ జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే, ఎడ్యుకేషన్ వాస్ కంటిన్యూడ్ ఇన్ అరబిక్ అండ్ పర్షియన్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్, ఎలిచ్పూర్ దే ఎస్టాబ్లిష్ ద దారుల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ స్కూల్. దిస్ స్కూల్ కలెక్టెడ్ 3000 డినార్స్ యాజ్ ఇయర్లీ ఫీజ్. ఓకే, ఎలిచ్పూర్లో దారుల్ ఉలూమ్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ స్కూల్ నుంచి ఇయర్లీ ఫీజ్ ఎంత వసూలు చేశారంటే 3000 డినార్స్. అలాంగ్ విత్ టీచింగ్ ఆఫ్ రిలీజియస్ ఎడ్యుకేషన్ లిటరేచర్ వాస్ ఆల్సో టాట్ ఇన్ మదర్సాస్. ఓకే, చదువుతో పాటు మన రిలీజియస్కి రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇంకా లిటరేచర్ కూడా నేర్పించారు ఈ మదర్సాస్లో అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్, టీచర్స్ షోడ్ స్పెషల్ అటెన్షన్ టువర్డ్స్ దేర్ స్టూడెంట్స్. ఓకే, విద్యార్థుల పట్ల గురువులు చాలా శ్రద్ధ చూపించారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇన్ దోస్ డేస్ డిసిప్లిన్ అండ్ క్యారెక్టర్ వర్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ ఇన్ ద సొసైటీ. ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఒకసారి మనకి డిసిప్లిన్ క్యారెక్టర్ అనేది వచ్చేసిందంటే మనకి ఆటోమేటిక్గా చదువు కూడా వచ్చేస్తుందని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్, బహమనీ రూలర్స్ టుక్ స్పెషల్ కేర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓవరాల్గా చూసుకుంటే విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మన సుల్తాన్స్ అని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ లిటరేచర్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, లిటరేచర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి కింగ్ మనం నేర్చుకున్న విషయాలలో ప్రతి కింగ్ హయాంలో ఎటువంటి ఇంపార్టెన్స్, ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగినాయి, రైట్? దేనికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది మనం అన్ని అంశాల మీద ఫోకస్ చేసుకుంటూ మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ మనము సబ్జెక్ట్ వైపు మనం ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు లిటరేచర్స్ చూడండి, చీఫ్లీ ద వర్క్స్ ఆఫ్ భక్తి అండ్ సుఫీ లీడర్స్ హ్యాడ్ ఎన్లైటెన్డ్ ది సొసైటీ. భక్తి లీడర్స్ అండ్ సుఫీ లీడర్స్, రైట్, సొసైటీలో వారి యొక్క ప్రచారణ చాలా జరిగింది. దీనివల్ల ఏంటిదంటే ఈ మూఢనమ్మకాలు అన్నీ తగ్గిపోయి నాలెడ్జ్ అనేది చాలా గెయిన్ చేసుకుంటారు. మంచి అనేది చెడు అనేది ప్రజలు గ్రహిస్తారు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. తర్వాత జ్ఞానదేవ్ రోడ్ జ్ఞానేశ్వరి హీ వాస్ ఏ మహారాష్ట్ర అసెటిక్. అసెటిక్ అంటే సన్యాసం పుచ్చుకున్న వారిని అసెటిక్ అంటారు. జ్ఞానదేవ్ రోడ్ జ్ఞానేశ్వరి హీ వాస్ ఏ మహారాష్ట్ర అసెటిక్. చూడండి, చాలా రైటర్స్, చాలా పోయట్స్ వాళ్ళ పేర్లు వస్తాయి, వాళ్ళ రైటింగ్స్ వస్తాయి ఇప్పుడు ఈ లిటరేచర్లో. అన్నీ బాగా వినండి, బాగా చదవండి. ఓకే,
బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మహానుభావ సెక్ట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై చక్రాధర్ హూ రోట్ ఇన్ మరాఠీ లైలా చరిత్ర. దిస్ వర్క్ వాస్ డివైడెడ్ ఇన్ టు ఏకాంక పూర్వార్ధ అండ్ ఉత్తరార్ధ. ఓకే చూడండి, ఒక వర్క్ అనేది మన మహానుభావ సెక్ట్. ఓకే, మహానుభావ సెక్ట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై చక్రాధర్ హూ రోట్ ఇన్ మరాఠీ. ఆ బుక్ ఏంటిదంటే లైలా చరిత్ర. దిస్ వర్క్ వాస్ డివైడెడ్ ఇన్ టు, ఇది 3 పార్ట్స్గా ఉంది, ఏకాంక పూర్వార్ధ అండ్ ఉత్తరార్ధ. నెక్స్ట్ ఏ బుక్ స్మృతి స్థల్ వాస్ రిటర్న్ బై నరేంద్ర అండ్ పరశురామ. ఓకేనా, స్మృతి స్థల్ బుక్ పేరు ఏంటిది? స్మృతి స్థల్. స్మృతి స్థల్ ఎవరు రాసిరు? నరేంద్ర అండ్ పరశురామ. నెక్స్ట్ చూడండి, విశ్వనాథ రోట్ ఏ బుక్ కాల్డ్ జ్ఞాన్ ప్రబోధ్ ఇన్ ద ఇయర్ 1331. ఓకే, ఇక్కడ చాలా బుక్స్ వస్తాయి గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాన ప్రబోధ్ ఎవరు రాసిరు? విశ్వనాథ. ఏ ఇయర్లో రాసిండు? 1331. రైట్, ఇప్పుడు మనం ఇట్లనే కంటిన్యూ చేసుకుందాం. ఇక్కడ చూడండి మన నెక్స్ట్, మీరు స్వామి రోడ్ టు గ్రేట్ బుక్స్ గ్రేట్ వర్క్స్ దే ఆర్ భీమోపదేశం అండ్ రామసోహాలలు. ఓకే, భీమోపదేశం రామసోహాలలు ఎవరు రాసిరంటే మీరు స్వామి. నెక్స్ట్ వామన పండిత, నెక్స్ట్ వామన పండిత రోట్ యథార్థ దీపిక. నెక్స్ట్ మాధవాచార్య కంపైల్డ్ జైమినియా న్యాయమల విస్తారి. చూడండి, జైమినియా న్యాయమల విస్తారి ఎవరు కంపైల్ చేసారంటే మాధవాచార్య. ఈ కంపైల్డ్ మీనింగ్ అంటే ఏంటిదంటే అన్నీ గ్యాదర్ చేయడం. ఓకే, దానికి సంబంధించిన రైటింగ్స్ కానీ, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ, ఓకే, ఈ అందరికీ ఈజీగా అర్థం అవ్వడానికి ఇవన్నీ రైటింగ్స్ అన్నీ ఒక్క దగ్గరనే చేరడం, ఒక బుక్లా కలెక్ట్ చేయడమే దీన్ని కంపైల్డ్ అంటాము. నెక్స్ట్ రామానుజాచార్య రోట్ తంత్ర రహస్య. ఓకే, తంత్ర రహస్య సుల్తాన్ టైమ్స్లో ఎవరు రాశారు అంటే రామానుజాచార్య. ఓకే, నెక్స్ట్ విద్యారణ్య రోట్ పంచదశి అండ్ జీవనముక్తి వివేక. ఓకే, పంచదశి అండ్ జీవనముక్తి వివేక ఎవరు రాశారంటే విద్యారణ్య. నెక్స్ట్ విద్యారణ్య రోట్ అనదర్ గ్రేట్ వర్క్ సర్వదర్శన సమగ్రహ. ఓకే, సర్వదర్శన సమగ్రహ కూడా ఎవరు రాశారంటే విద్యారణ్యనే రాశారు అని తెలుస్తుంది. నెక్స్ట్ అనదర్ స్కాలర్ ధర్మరాజాధ్వరి రోట్ వేదాంత పరిభాష. ఓకే చూడండి, పేర్లు ఎలా వస్తుంది, వేదాంత పరిభాష ఎవరు రాశారంటే ధర్మరాజాధ్వరి. నెక్స్ట్ మాధవ సరస్వతి ఆఫ్ కర్ణాటక రోట్ సర్వదర్శన కౌముడి. ఓకే, సర్వదర్శన కౌముడి ఎవరు రాశారు? మాధవ సరస్వతి, బిలాంగ్స్ టు కర్ణాటక. నెక్స్ట్ ద స్కాలర్ శ్రీపతి రోట్ శ్రీకర భాష్య. శ్రీకర భాష్య ఎవరు రాశారు? శ్రీపతి. నెక్స్ట్ మాధవాచార్య ప్రీచ్డ్ ద్వైత ఫిలాసఫీ. ఓకే, ద్వైత ఫిలాసఫీ ఎవరు చెప్పారు అంటే మాధవాచార్య. నెక్స్ట్ శంకరాచార్య ప్రీస్ట్ అద్వైత ఫిలాసఫీ. ఓకే, అద్వైత ఫిలాసఫీ ఎవరు ప్రచారం చేశారు, ఎవరు టీచ్ చేశారు అంటే శంకరాచార్య. నెక్స్ట్ జయతీర్థ హ్యాడ్ కామెంటెడ్ ఆన్ న్యాయసుధ. ఓకే, కామెంటెడ్ అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తారనమాట న్యాయసుధ పైన. నెక్స్ట్ కేశవ భట్టు రోట్ తర్క దీపిక. ఓకే, కేశవ భట్టు రోట్ ఏంటిది? తర్క దీపిక. నెక్స్ట్ వరదరాజు రోట్ వివాహర నిర్ణయ. వరదరాజు రోట్ వివాహర నిర్ణయ. స్కాలర్ మహాదేవ రోట్ కామధేను. కామధేను ఎవరు రాశారు? మహాదేవ. ఇన్ ద డెక్కన్ మెనీ బుక్స్ హ్యాడ్ రిటర్న్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్ ఆల్సో. గుల్బర్గా, రాయచూర్, అహ్మద్నగర్, ఔరంగాబాద్, దౌలతాబాద్ అండ్ గోల్కొండ మెనీ పర్షియన్ రైటర్స్ పోయట్స్ రోట్ మెనీ బుక్స్. ఓకే, ఇటువంటి ఇన్ని పట్టణాలలో చాలామంది అన్ని రైటింగ్స్ రాశారు మన పోయిట్స్, మన రైటర్స్. అవి పర్షియన్ లాంగ్వేజ్లో రాశారు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ రైటర్ వస్తున్నారు. ఈసామి వాజ్ ది గ్రేట్ రైటర్ డ్యూరింగ్ ద బహమనీ పీరియడ్. హీ రోట్ పుటావట్ సలాతీన్. పుటావట్ సలాతీన్ ఎవరు రాశారు? ఈసామి రాసిండు. ఓకే, ఇట్లా మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ లిటరేచర్ అనగానే ఈ రైటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళు రాసిన స్టైలు, రైట్, అందరికీ ఏ మెసేజ్ ఓరియంటెడ్ రైటింగ్స్ రాస్తున్నారంటే అదొక మెసేజ్ ఓరియంటెడే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఇట్లా కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు ఈసామి గురించి మాట్లాడుకున్నాం కదా, అదే కంటిన్యూ చేసుకుందాం.
ही वाज दि फर्स्ट ग्रेट पोएट अंडर दि रूल आफ् बहमनी एवरू इसामी काजा बंडे नवाज गेसुदराज वाज ए ग्रेट स्कॉलर टीचर एंड ए पोएट आफ् सूफिजम ही रोट अनिशुल उशाक दिस वाज कंपाइल्ड इन अरबिक एंड पर्शियन ओके गेसुदराज चला इंपॉर्टेंट राइट मन प्रीवियस क्लासेस चला डिस्कस गेसुदराज गुरी नेक्स्ट गेसुदराज रासिन राइटिंग एंटिदंटे अनिशुल उशाक दिस इट वाज कंपाइल्ड इन अरबिक एंड पर्शियन नेक्स्ट आधारी हूज फुल नेम इज नूरुद्दीन हांजी रोट मेनी बुक्स ओके ना आधारी फुल पेर पूर्ति पेर नूरुद्दीन हांजी राइट चला बुक्स राशिंडु इकड़ चूसुकुंदाम जवाहिरुल अस्रा मीरातुल अस्रल मतनवी सई ऐ सफा इकड़ दीवान आधारी डाइड विदाउट कंप्लीटिंग द राइटिंग ऑफ बहमन नामा ओके मन राइटर आधारी बहमन नामा रायक कंप्लीट चेयक मुदे चलो तुवर कंप्लीटे नजीरी एंड समी कंप्लीटेड एट ओके नजीरी एंड समी कंप्लीटेड एट नेक्स्ट द स्कॉलर नजीरी अर्न्ड ग्रेट नेम ड्यूरिंग द पीरियड ऑफ अलाउद्दीन अहमद रूल ओके सुल्तान की चला పేరు వచ్చిందని మనం ఈ లిటరేచర్లో అర్థం చేసుకోవాలి నెక్స్ట్ నజీరీ ముల్లా అలాంగ్ విత్ సామి కంప్లీటెడ్ ద బహమన్ నామా ఓకే బహమన్ నామా రైట్ ఈ బహమన్ నామా మీద ఒక బిట్ రావచ్చు బహమన్ నామా ఎవరు కంప్లీట్ చేసిరు బహమన్ నామా ఎవరు స్టార్ట్ చేసిరు ఎవరు కంప్లీట్ చేసిరు అనే బిట్ రావచ్చు ఇట్లా మనము ఒక లింక్ తోటి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గేసుదరాజ్ రోట్ మెనీ బుక్స్ హీ రోట్ మహిరికుల్ అన్వర్ on the systems and traditions existed during the period of prophet muhammad chudandi prophet muhammad gurinchi mana sultan hayam lo chala vishayalu telusukuntunamu right ee gesudraj em rasindante mahirikul anwar ee mahirikul anwar book em cheptundante the system and traditions existed during the period of prophet muhammad right prophet muhammad samayamna etuvanti paddhatulu undetivi etuvanti aacharanalu undetivi etuvanti principles undetivi etla follow ayyaru avanni ee book la mana gesudraj rasindani manaki ikkada telustundi next he wrote commentaries to awariful marif written by sheikh shihbuddin suhrao okay chudandi peru itla untadi sheikh shihbuddin suhra okay na ఈ కామెంటరీస్ ఎవరు కామెంటరీస్ రాసిండు మన గేసుదరాజ్ టు అవారిపుల్ మరిఫ్ రిటర్న్ బై ఏ షేక్ సిహబుద్దీన్ సుహ్రో అంటే వారి యొక్క అభిప్రాయాలు చెప్తారనమాట రైట్ నెక్స్ట్ తారుఫ్ రిటర్న్ బై షేక్ అబుదాకర్ మొహమ్మద్ బిన్ బుఖారి ఓకేనా తారుఫ్ ఎవరు రాసిరు షేక్ అబుదాకర్ మొహమ్మద్ బిన్ బుఖారి చూడండి పేర్లు అన్నీ చాలా వస్తున్నాయి మీరు బాగా చదవాలి గట్టిగా చదివితేనే మీకు పేరు అన్నది వస్తుంది ఓకే ప్రొనౌన్సియేషన్ గట్టిగా చేయాలి నెక్స్ట్ అదాబుల్ మురేదీన్ రిటర్న్ బై షేక్ నజీబుద్దీన్ అబ్దుల్ బషీర్ సుహ్రావర్ది ఇంత పెద్ద పేరు వస్తుంది చూడండి అదాబుల్ మురేదీన్ ఈ అదాబుల్ మురేదీన్ రిటర్న్ బై ఎవరు అషీరు అదాబుల్ మురేదీన్ షేక్ నజీబుద్దీన్ అబ్దుల్ బషీర్ సుహ్రావర్ది ఇంత పెద్ద పేరు ఉంది ఓకే రైట్ నెక్స్ట్ గేసుదరాజ్ ఆల్సో రోట్ కద్దూస్ ఇష్కనామా అసమారుల్ అస్రర్ అండ్ కాతిమా ఓకేనా గేసుదరాజ్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది హీ ప్రీచ్డ్ బ్రదర్హుడ్ విచ్ ఈజ్ ఎ సింబాలిక్ ఆఫ్ రిలీజియస్ హార్మోనీ మన గేసుదరాజ్ ఏం మెసేజ్ ఇస్తున్నాడు రైటింగ్స్లో ఏంటంటే బ్రదర్హుడ్ గురించి చెప్తున్నాడు రైట్ విచ్ ఈజ్ ఎ సింబాలిక్ ఆఫ్ రిలీజియస్ హార్మోనీ ఓకేనా రైట్ ఇదంతా మన రైటర్స్ మన పోయెట్స్ ఇవన్నీ ఏం మెసేజ్ ఇస్తుందంటే రైట్ ఇవన్నీ మనము ఇంటర్నల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఒక ఫ్యామిలీ అనేది స్ట్రాంగ్గా ఒక రిలేషన్స్ తోటి స్ట్రాంగ్ ఉంటేనే సొసైటీ చాలా బలంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళు ఈజీగా ఫేస్ చేసుకున్నారు ఈ రైటింగ్స్ ద్వారా వాళ్ళు ఇచ్చిన సందేశాలు వాళ్ళు ఇచ్చిన ఈ ఆబ్జెక్టివ్స్ ద్వారా అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ Farista. Farista was born in 1552 in Astarabad. He was brought to Ahmednagar and later joined the court of second Ibrahim Adil Shah. Farista gurinchi kuda manam chala discussion vachindi. Farista eppudu writer Farista eppudu puttindante 1552 in Astarabad. Okay na? Right. Itla manam ippudu continue chestunna. Ikkada Farista died in 1623 at Bijapur.
He wrote Gulshan I Ibrahimi, and Tariq I Farista. Okay, Tariq I Farista. Farista Imrashindu Gulshan I Ibrahimi. Right? It is an important book to analyze the history, socio-economic and religious conditions of that period. Okay? Chudandi, socio-economic, history and religious conditions, ivanni amshalato kurina book mana Sultan times lo evaru rasarante Farista. Okay, aa book peru entidi Gulshan I Ibrahimi, dini Tariq I Farista antaru. Okay, so history telusu, socio-economic ante jeevana vidhanam. ఓకే ఎవరి వర్క్ అంటే కొందరు ఇంపార్టెంట్ వర్క్ చేస్తారు రైట్ చేతి వృత్తి కానీ వాళ్ళు చేస్తున్న జాబ్ ప్రొఫైల్ కానీ ఓకే పొజిషన్ కానీ రైట్ ఇవన్నీ మనకి సోషియో ఎకనామిక్ తెలుస్తుంది రైట్ వచ్చే ఆదాయం ఎట్లా ఉంటుంది ఖర్చులు ఎలా ఉంటున్నాయి రైట్ అవన్నీ మనకి సోషియో ఎకనామిక్ లైఫ్లో తెలుస్తుంది నెక్స్ట్ రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ దట్ పీరియడ్ ఓకే అవన్నీ ఈ బుక్లో మనకి ఫరిస్తా రాసిన బుక్లో తెలుస్తుంది నెక్స్ట్ సిరాజత్ తవారిక్ రిటర్న్ బై ముల్లా మొహమ్మద్ లారీ ఓకే సిరాజత్ తవారిక్ ఎవరు రాసిరంటే ముల్లా మొహమ్మద్ లారీ నెక్స్ట్ తాహు ఫాతున్ సలాతీన్ రిటర్న్ బై ముల్లా దావూద్ బిద్రీ ఓకే తాహు ఫాతున్ సలాతీన్ రిటర్న్ బై ముల్లా దావూద్ బిద్రీ నెక్స్ట్ ముల్లా అబ్దుల్ కరీం హందానీస్ లైఫ్ ఆఫ్ మొహమ్మద్ గవాన్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ది కాంటెంపరీ కండిషన్స్ ఓకే చూడండి మన ఈ సుల్తాన్స్లా గవాన్ గురించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అదేవిధంగా రైటింగ్స్ చూసుకుంటే ఈసామి కానీ ఫరిస్తా కానీ గేసుద్రాజ్ గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి ఇట్లా లింక్ తోటి మనం నేర్చుకుంటేనే ఈ వర్డ్స్ అని మనకి గుర్తుంటాయి ఇక్కడ ముల్లా అబ్దుల్ కరీం హందానీస్ ఏం చెప్తున్నారంటే లైఫ్ ఆఫ్ మొహమ్మద్ గవాన్ గురించి వాళ్ళు చెప్తున్నారు ఓకే మనకి గవాన్ గురించి మొహమ్మద్ గవాన్ గురించి నేర్చుకున్నాం ఎట్లా ఒక కామన్ పర్సన్ అనేది ఎట్లా ప్రైమ్ మినిస్టర్గా ఎదిగిండు అని మనకి ఇక్కడ మన గవాన్ లైఫ్లో మనము మన ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం ఇదే ఇక్కడ ఏం చెప్తున్నారంటే హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ది కాంటెంపరీ కండిషన్స్ ఆ టైంలో వేరే అదే సుల్తాన్ ఉన్న టైంలోనే వేరే నేబరింగ్ స్టేట్స్లో ఏ కింగ్ ఉన్నాడు రైట్ వాళ్ళకి సుల్తాన్కి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది ఈ వర్క్స్ అని మనకి ముల్లా అబ్దుల్ కరీం హందానీస్లా చెప్తున్నారు ఓకే ఇది మనము లిటరేచర్ గురించి నేర్చుకున్నాం కదా చూడండి లిటరేచర్లో ఈ మన లిటరేచర్లో చాలా పేర్లు వచ్చినాయి అవన్నీ మీరు రాయాలి ఓకే చదవాలి రాయాలి రీడింగ్ అండ్ రైటింగే మనకి టూల్స్ ఈ రీడింగ్ అండ్ రైటింగ్ తోటి మనం ప్రాక్టీస్ చేసుకొని సబ్జెక్ట్ మీద మనము చాలా పట్టు తెచ్చుకోవాలి నెక్స్ట్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ చేసుకుందాం చూడండి మన సుల్తాన్స్ టైంలో దే బిల్ట్ మాస్క్ అండ్ టామ్స్ ఇన్ గుల్బర్గా ఓకే గుల్బర్గాలో చాలా ఈ మాస్క్ అండ్ టామ్స్ కట్టిరు మన సుల్తాన్స్ మొహమ్మద్ షా 1367లో కన్స్ట్రక్టెడ్ ఏ గ్రేట్ మాస్క్ at Gulbarga. This mosque was completed under the supervision of Rafi bin Shams bin Mansur Tajbini. Okay, na? Chunadi, ee mosque evari supervision la complete ayyindante Rafi bin Shams bin Mansur Tajbini. Right? Inta peda perlu vaste gurtu pettukovali. It is 216 feet from east to west and 176 feet from north to south. ఓకేనా దీని యొక్క లెంగ్త్ మనకి చెప్తున్నారు 2 years ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ గేసుద్రాజ్ దిస్ దర్గా వాస్ కన్స్ట్రక్టెడ్ ఓకేనా గేసుద్రాజ్ చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత ఈ దర్గా కంప్లీట్ అయింది ఇట్ టుక్ 7 years టు కంప్లీట్ ద కన్స్ట్రక్షన్ అండ్ వాస్ బిల్డ్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ అహ్మదావలి దిస్ వాస్ కన్స్ట్రక్టెడ్ విత్ ఎ బిగ్ డోమ్ ఓకే మొత్తం ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి 7 ఇయర్స్ టైం పట్టిందని తెలుస్తుంది ఎవరి హయాంలో జరిగింది అహ్మదావలి సుల్తాన్ అహ్మదావలి హయాంలో కంప్లీట్ అయిందని తెలుస్తుంది రైట్ ఒక బిగ్ డోమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని మనకి తెలుస్తుంది డోమ్ అంటే ఇట్లా పెద్ద ఇట్లా మనకి అది సైజులా వస్తుంది కదా దర్గాలో ఉంటాయి ఈ డోమ్ అనేది నెక్స్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అహ్మదావలి ఓన్లీ ద క్యాపిటల్ వాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ గుల్బర్గా టు బీదర్ ఓకే మన సుల్తాన్ అహ్మదావలి హయాంలో ఎటువంటి చేంజ్ జరిగిందంటే క్యాపిటల్ చేంజ్ చేసిరు గుల్బర్గా టు బిదర్ ఇక్కడ మనకు బిట్టు రావచ్చు చూడండి అండర్ విచ్ సుల్తాన్ క్యాపిటల్ వాస్ చేంజ్డ్ ఫ్రమ్ గుల్బర్గా టు బిదర్ అప్పుడు మనం అహ్మదావలి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ చూడండి డ్యూరింగ్ ద ఫిరోజ్ షా పీరియడ్ ఏ న్యూ టౌన్ ఫిరోజాబాద్
12 మైల్ అవే ఫ్రమ్ గుల్బర్గా వాస్ కన్స్ట్రక్టెడ్. ఫిరోజ్ షా టైంలో ఫిరోజాబాద్, ఓకే ప్రతిదీ మనకి చాలా ఇంపార్టెంట్. ఫిరోజాబాద్ ఎవరు కట్టారు, ఎవరు నిర్మించారంటే ఫిరోజ్ షా, ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ద అహ్మదావలీస్ పీరియడ్ మెనీ ఆర్కిటెక్ట్స్ ఫ్రమ్ టర్కీ, బాగ్దాద్, ఇరాన్, అరేబియా, రోమ్ అండ్ నార్త్ ఇండియా కేమ్ టు బిదర్ అండ్ గేవ్ దేర్ అడ్వైజెస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ మెనీ కన్స్ట్రక్షన్స్. చూడండి, ఇంత అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు మన సుల్తాన్. వారికి ఈ ఈ మన వీళ్ళు ప్రొఫెషనల్స్ అంటాం కదా, ఈ ఆర్కిటెక్ట్ సంబంధించిన ప్రొఫెషనల్స్. ఆర్కిటెక్ట్స్ అంటే ఏంటిది, వాళ్ళు డ్రాయింగ్స్ ఇస్తారనమాట. సుల్తాన్ యొక్క వారికి ఎటువంటి మహల్ కావాలి, ఎటువంటి రాయల్ ప్యాలెస్ కావాలి, ఓకే వారి నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ టేస్ట్ తగ్గట్టు, సుల్తాన్ యొక్క టేస్ట్ తగ్గట్టు, సుల్తాన్ యొక్క స్టేటస్ తగ్గట్టు ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచి డ్రాయింగ్స్ వేస్తారు ఈ ఆర్కిటెక్ట్స్, రైట్. ఆ డ్రాయింగ్స్లోనే మొత్తం సుల్తాన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా బిల్డింగ్ వస్తుంది, ఎట్లా ఎటువంటి కలర్స్ వస్తారు, ఎంత సైజు, అవన్నీ వాళ్ళు ఆ డ్రాయింగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఆర్కిటెక్ట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే టర్కీ నుంచి వచ్చారు, బాగ్దాద్ నుంచి వచ్చారు, ఇరాన్, అరేబియా, రోమ్ అండ్ నార్త్ ఇండియా కేమ్ టు బీదర్ అండ్ గేవ్ దర్ అడ్వైజెస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ మెనీ కన్స్ట్రక్షన్స్. ఓకేనా, ఇట్లా మనము సబ్జెక్ట్ అనేది అర్థం చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇట్లనే మనము కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇన్ బిదర్ ద బిదర్ ఫోర్ట్ రాయల్ ప్యాలెస్ 16 పిల్లర్ మాస్క్, దీని ఏమంటారంటే సోలా కంబా మసీద్, టామ్స్ అండ్ మదరాస్ వేర్ కన్స్ట్రక్టెడ్. అని బిదర్లోనే ఎక్కువ మనకి వీరి యొక్క అద్భుతమైన నిర్మాణాలు అని బిదర్లోనే మనకు తెలుస్తుంది. ఇన్ బిదర్ ఫోర్ట్ రంగీన్ మెహల్ వాజ్ బ్యూటిఫుల్లీ కన్స్ట్రక్టెడ్. ఈ బిదర్లోనే రంగీన్ మెహల్ కూడా మన సుల్తాన్స్ కట్టారు. నెక్స్ట్ గగన్ మెహల్, తర్కష్ మెహల్, చేనీ మెహల్, నాగిన్ మెహల్, రాయల్ బాత్రూమ్స్ వేర్ బిల్ట్ అండర్ డ్యూరింగ్ ది రూల్ ఆఫ్ మొహమ్మద్ షా బహమనీ. ఓకేనా, మనకి సుల్తాన్ మొహమ్మద్ షా బహమనీ హయాంలోనే ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరిగినాయని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇన్ అస్తూరా విలేజ్ టామ్స్ ఆఫ్ బహమనీ రూలర్స్ వేర్ బిల్ట్. వారి యొక్క టామ్స్ కూడా, బహమనీ రూలర్స్ టామ్స్ ఎక్కడ ఉన్నాయంటే అస్తూరా విలేజ్. అమాంగ్ దేమ్ ద టాంబ్ ఆఫ్ అహ్మద్ షా వలీస్ టాంబ్ ఇస్ వెరీ బిగ్. దాంట్లో కూడా చూడండి, మన సుల్తాన్ అహ్మద్ షా వలీ టాంబ్ చాలా పెద్దగా ఉందని మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ మదర్సాస్ బిల్ట్ బై గవాన్ బికేమ్ మోస్ట్ ప్రామినెంట్ వన్. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం గవాన్ గురించి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిదర్ టౌన్ వాజ్ డన్ బై అహ్మద్ షా వలీ. ఓకే, బిదర్ టౌన్ చూడండి, మనకి క్వశ్చన్ అనేది ఏ కార్నర్ నుంచి అనే రావచ్చు, సబ్జెక్ట్ అనేది వాస్ట్గా ఉంది. మనం ఇట్లా ఒకటి సబ్జెక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి నేర్చుకుంటేనే కరెక్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోగలుగుతాం, రైట్. చూడండి, ఇక్కడ మనకి బిదర్ టౌన్ ఎవరి ఏ సుల్తాన్ హయాంలో కన్స్ట్రక్షన్ జరిగిందంటే అహ్మద్ షా వలీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రౌజ్ ఐ షేక్ అండ్ ఫిరోజ్ షా టాంబ్స్ వేర్ బిల్ట్ ఇన్ ది హఫ్తా గుంబాస్ కాంప్లెక్స్. ఓకే, ఈ టాంబ్స్ కూడా ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసిరంటే హఫ్తా గుంబాస్ కాంప్లెక్స్లా ఇది కన్స్ట్రక్ట్ చేసిరని తెలుస్తుంది. నెక్స్ట్ బహమనీ రూల్ వాస్ స్టార్టెడ్ ఇన్, ఇక్కడ దాకా ఇప్పుడు వీళ్ళది ప్రస్తావన కంప్లీట్ అయిపోయింది, మన కింగ్స్ మన రూల్ ఆఫ్ బహమనీస్. ఇక్కడ వీళ్ళంతా ఇక్కడ నుంచి మొత్తం ఓవరాల్ కంక్లూషన్ తెలుసుకుందాం. చిన్న పారాగ్రాఫ్ మనము చిన్న పాయింట్స్ రాసుకున్నాం. ఓవరాల్ కంక్లూషన్ ఆఫ్ ది బహమనీ కింగ్స్, ఓకే ఎట్లా స్టార్ట్ అయ్యారు, ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా కంప్లీట్ చేసుకున్నారు, ఎట్లా వారికి పేరు ప్రతిష్ట అనేది ఎట్లా వాళ్ళకి ఇవన్నీ వచ్చినాయి, రైట్. లాస్ట్కి ఎట్లా వాళ్ళు వారి యొక్క కింగ్డమ్ ఎట్లా పడిపోయింది, ఇవన్నీ ఒక చిన్న కంక్లూషన్ మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇది దీంతో ఇంకా మీకు సబ్జెక్ట్ మీద చాలా పట్టు వచ్చేస్తుంది. సో ఇది ఇప్పుడు మనం విందాం. చూడండి, బహమనీ రూల్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1347 అండ్ ఎండెడ్ ఇన్ 1518. ఓకే, ఇన్ని సంవత్సరాలు వీళ్ళు పాలించారు. ప్రామినెంట్ రూలర్స్ లైక్ అలావుద్దీన్ హసన్, అహ్మద్ షా వలీ అండ్ మొహమ్మద్ షా హ్యాడ్ రూల్డ్. ఓకే, ఉన్న కింగ్స్లలో ఇంపార్టెంట్ కింగ్స్ చూసుకుంటే, ఇంపార్టెంట్ సుల్తాన్స్ చూసుకుంటే అలావుద్దీన్ హసన్, అహ్మద్ షా వలీ అండ్ మొహమ్మద్ షా హ్యాడ్ రూల్. దే పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ ఇస్లామిక్ కల్చర్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ది డెక్కన్. అండ్ పిఎం ప్రైమ్ మినిస్టర్ లైక్ గవాన్ పుట్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ది స్ట్రెంగ్తనింగ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. ద సూఫీ ఫిలాసఫీ స్ప్రెడ్ ఎక్స్టర్నలీ డ్యూరింగ్ ద రూల్.
ఓకే చూడండి, ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాం మన లిటరేచర్లో ఎంతమంది రైటర్స్ ఉన్నారు, వారి యొక్క రైటింగ్స్లో ఎంతమంది ఎంత మంచి మెసేజ్ వస్తుంది. చూడండి, ప్రతి రైటర్ వాళ్ళ రైటింగ్స్లో ఇదొక సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తున్నారు. ఆ సొసైటీకి ఇస్తున్న మెసేజ్ ఓరియంటెడ్గానే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని వారి యొక్క జీవన శైలిని మార్చుకుంటున్నారు, రైట్? అదే కాకుండా వారి వేరే ఇతరులు రాసిన రైటింగ్స్ మీద కూడా వారి యొక్క మంచి అభిప్రాయాలు చెప్తున్నారని కూడా మనకి మన సుల్తాన్ టైమ్స్లో ఇదొక గొప్ప డెవలప్మెంట్ అని మనము గ్రహించాలి. నెక్స్ట్ చూడండి, గేసుద్రాజ్ బై మేకింగ్ గుల్బర్గా యాజ్ పర్మనెంట్ సెటిల్మెంట్ పుట్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ది స్ప్రెడ్డింగ్ ఆఫ్ ది సూఫీ ఫిలాసఫీ. సూఫీజం గురించి, భక్తి మూమెంట్ గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు మన సుల్తాన్ టైంలో. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లాం ఆన్ హిందూ రిలీజియం వికేమ్ ప్రీడామినెంట్. ఓకే చూడండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ ఇస్లాం గురించి చెప్తున్నారు. అదేవిధంగా రిలీజియస్ ఫ్రీడమ్ కూడా ఉంది, ఎందుకంటే పాలించే కింగ్ ముస్లిం కింగ్, ఇస్లామిక్ రూలర్, కానీ ప్రజలందరూ హిందువులే, ప్రజలందరూ తెలుగు స్పీకింగ్ వాళ్ళు, రైట్? మన కర్ణాటక ఉన్న కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు, మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, రైట్? ప్రజలందరూ హిందువులే. ప్రభు పాలించే కింగ్ మాత్రమే ఇస్లామిక్ కింగ్, కానీ ఎవరిని రిలీజియస్ పరంగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. కానీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లాం అనేది బాగా డెవలప్ అయింది, ప్రజల్లోకి చాలా ప్రచారాలు వచ్చిందని మనకి ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, ఓవరాల్ ది డెక్కన్ బికేమ్ ది స్టేజ్ ఫర్ ది ఇస్లామిక్ రూల్ కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే, ఓవరాల్గా చాలా పేరు సంపాదించుకున్నారు మన బహమనీస్ అని మనకి ఇక్కడ అద్భుతంగా తెలుస్తుంది. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఇప్పుడు అర్థమై